పొన్నియన్ సెల్వన్ పార్ట్ టూ మూవీ రివ్యూ పొనియన్ సెల్వన్ పార్ట్ వన్ మూవీ తెలుగులో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది మీరు కనుక ఆ పార్ట్ వన్ మూవీని చూసి మీకు కనుక ఆ మూవీ నచ్చకపోతే మీరు ఈ పార్ట్ టూ మూవీని చూడందే బెటర్ ఎందుకంటే మనం పార్ట్ వన్లో ఆల్రెడీ చూసిన విధంగానే ఈ మూవీ కూడా ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు పార్ట్ వన్లో చూసిన విజువల్స్ కానీ స్టోరీ లైన్ కానీ స్టోరీ కానీ ప్లే డ్రామా యాక్షన్ సీన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ బోరింగ్ సీన్స్ ఎలా అనిపిస్తాయో ఈ పార్ట్లో కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది ఒకవేళ మీరు పార్ట్ వన్ మూవీ చూసి మీకు గనుక ఆ మూవీ నచ్చితే ఈ మూవీ నచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఆల్రెడీ పిఎస్ వన్ మూవీ తెలుగులో అయింది కాబట్టి ఈ పాటు టూ కొంచెం ఏదైనా బెటర్గా తీసుకొస్తారేమో అనుకున్నా కానీ అదే సేమ్ యాక్షన్ డ్రామా సీక్వెన్సెస్ అదే స్క్రీన్ప్లేతో వచ్చారు నాకైతే ఈ మూవీ తెలుగులో పెద్దగా వర్కౌట్ అయ్యేలా మాత్రం అనిపించట్లేదు ఇక మూవీ స్టార్ట్ అవుతూనే వాళ్ళ లవ్ సీన్స్ తోటే స్టార్ట్ చేస్తారు మధ్య మధ్యలో అన్ని బోరింగ్ సీన్స్ కొన్ని కొన్ని డైలాగ్స్ బోరింగ్ డైలాగ్స్ బోరింగ్ సీన్స్ బోరింగ్ విజువల్స్ లా అనిపిస్తాయి మనకు మూవీ కొంచెం స్లోగా లాగ్ అనిపిస్తుంది మన మూవీ చూస్తున్నంతసేపు ల్యాగ్ బోరింగ్ అనిపించినా కానీ అక్కడక్కడ కొన్ని సీన్స్ మాత్రం కొన్ని విజువల్స్ కొన్ని వెల్యుయేషన్స్ మాత్రం బాగా అనిపిస్తాయి ఇక ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి ఇక మూవీలో వార్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక మన మూవీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం కనెక్ట్ అయ్యే సీన్స్ ఏంటంటే అక్కడక్కడ కొన్ని విజువల్స్ కొన్ని డైలాగ్స్ ఈ వార్ సీక్వెన్స్ మన హీరో హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ ఇవి మాత్రమే మనకు నచ్చుతాయి ఇక విక్రమ్ గారి ఐశ్వర్య గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది త్రిష గారు కార్తిక్ గారు కూడా చాలా బాగా కట్టుకున్నారు ఇక మీకు కనుక పుణ్యన సెల్వన్ బుక్ కానీ చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే లేకుంటే అందులోని కథను తెలుసుకోవాలనుకుంటే అందులోని సీన్స్ కానీ అందులోని ఎలివేషన్స్ కానీ బుక్ యొక్క స్టోరీ ఏంటి అని తెలుసుకోవాలని అనుకుంటే ఈ మూవీ చూడండి పొనియన్ సెల్వన్ బుక్ యొక్క స్టోరీని మనకు పూర్తిగా మన కళ్ళ కట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం ప్రయత్నించారు మణిరత్నం గారు బాగానే ప్రయత్నించి మనకు చూపించడానికి ప్రయత్నించారు కానీ అక్కడక్కడ కొన్ని సీన్స్ కొన్ని విజువల్స్ కొన్ని ఎలివేషన్స్ వల్ల మూవీ నచ్చకపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది మన పిఎస్ మూవీ రివ్యూ నెక్స్ట్ ఏజెంట్ మన అక్కినే అఖిలి ఏజెంట్ మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను వెయిట్ అండ్ సీ